वेलकम टू माय चैनल साई श्री श्री क्रिएशंस ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु। हाय हेलो इवाळ स्पेशल एंटो तेलुसा क्याबेजी कूर अनुकुन्नारा नो इंको स्पेशल उंदी इप्पुडु मेकरे అన్నీ చెప్తుంది ఇది ఎట్లా చేయాలో నాకు తెలియదులే అందుకని ఇదేంటి అసలు స్పెషల్ క్యాబేజీ పకోడీ ఓకే ఎలా చేయాలో చూపించాలనుకున్నాను దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యాబేజీ సన్నగా క్యాబేజీ కావాలా దీనికి మెయిన్ కావాలి కదా అవునా ఓకే సన్నగా కట్ చేసారు అది తురుముకున్నాను అది ఆలూ చిప్స్ తురిమేది ఉంటది కదా దాంతో తురమాలి ఓ సూపర్ ఇప్పుడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను కొత్తిమీర కరివేపాకు నైస్ బియ్యం పిండి శనగ పిండి కారం నూనె పసుపు ఉప్పు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్యాబేజీ ఈ క్యాబేజీ ఏం లేదండి హెల్త్ కి చాలా మంచిది ఇది దీంట్లో విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బి6 ఉంటాయి ఇది కాకపోతే ఒకటి థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు నువ్వు తింటావు కదా ఈ మధ్య కదా తెలిసింది ఉందని ఎప్పుడైనా ఒకసారి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి సన్న కట్ చేశాను అవి కరివేపాకు అది కూడా సన్న కట్ చేశాను साक्ष्यूबी సాల్ట్ ఉడికేసి చేయాలా వేసేయాలి ఇప్పుడు సాల్ట్ కొంచెం దాని రుచి మీకు తగినట్టు సాల్ట్ వేసుకోండి ఎంత కావాలంత కారం కూడా మీ ఇష్టం నేను పచ్చిమిర్చి చేశాను కాబట్టి కారం కొంచెం వేసాను కారం అవసరం లేదు పచ్చిమిర్చి బానే కలుస్తుంది కాబట్టి కాకపోతే కారం వేస్తే కొంచెం కలర్ ఫుల్ గా ఉంటుంది రెండు వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు మన నీళ్ళు పోయకూడదు దీంట్లో నీళ్ళు పోయకూడదా కాలట్ కొంచెం తర్వాత పోసుకుందాము క్యాబేజీలోనే నీరు ఉంది ఆహా క్యాబేజీ నీరు పట్టుకుంటుంది అవునైతే ఉప్పు వేస్తాను కదా ఉప్పు కూడా వేస్తాను కదా రెండు పట్టుకుంటుంది అయితే ఫ్రెష్ క్యాబేజీ అయితే నీరు ఎక్కువ ఉంటుంది ఫ్రిజ్ లో పెడితే కొంచెం లాగేస్తుంది కదా కొంచెం లాగేస్తుంది ఆ రైట్ ఫ్రెష్ క్యాబేజీ అయితే ఇంకా బాగుస్తుంది దాన్ని బట్టి మన ఫ్రెష్ క్యాబేజీ అయితే వాటర్ పోయక్కర్లేదు కొంచెం పోసుకున్న పర్లేదమ్మలే పోచ్చు లేదంటే పట్టుకోవాలి కదా పిండి మరీ గట్టిగా ఉంటే పోసుకుందాం చూద్దాము కలిపిన తర్వాత సాల్ట్ సరిపో సాల్ట్ సరిపోయిందో లేదో ఎట్టా కొంచెం తిని చూడాలా అది బెటర్ కదా తెలుస్తుంది అంత చేసిన తర్వాత తినే కన్నా కొంచెం ప్రసాదం లాగా కొంచెం తింటే ఇప్పుడే పచ్చి క్యాబేజీ కూడా మంచిదే కాబట్టి నో ప్రాబ్లం అది శనగపిండి ఉంటుంది కాబట్టి కొంచెం నోట్లో వేసుకొని అంటే మనం ఒకటి ఇంకోటి శనగపిండి బదులు గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు దాంతో కూడా బాగుంటుంది ఆ టేస్ట్ ఇదే శనగపిండి టేస్ట్ ఇదే అంటే కొంతమంది శనగపిండి పడదని చెప్పుకున్నాం కదా మొన్న శనగపిండి పడదు చాలా మందికి అందుకని ఏం చేశారంటే గోధుమ పిండితోనే చేసుకోవచ్చు కొంచెం బాకలిసినట్టుందిగా బాకలికి కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాం అనుకోండి ఆయిల్ అవనేయాలా పక్కలేదా ఆయిల్ దీంట్లో 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 ఆయిల్ వేసుకుందాము కొంచెము అంటే మీకు అంత పొడి పొడిగా ఉంది అందుకని ఓకే కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు నేను ఏంటంటే ఎక్కువ వేయట్లేదు పొని వేయి టేస్ట్ బాగుంటుందంటే సరిపోతుంది అనుకుంటే పర్లేదు సరిపోతుంది సరిపోతుంది ఇది చూస్తే సరిపోతుంది చూస్తే సరిపోతుంది అంటే అనిపిస్తున్నదిలే కానీ మరి శనగపిండి ఎక్కువ కూడా మంచిది కాదు మంచిది కాదు కదా అందుకనే నేను శనగపిండి కంటే క్యాబేజీ వేగినా కూడా నూనెలో చాలా టేస్ట్ వస్తుంది కాకపోతే ఫ్రై అనేది అంత మంచిది కాదు కానీ ఫ్రై మంచిది కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి కదా మరి ఓకేషనల్ గా అంతే తప్పదు మనం తినాలి అనిపిస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటాం అంతే ఇప్పుడే కలర్ఫుల్ గా ఉంది ఇదేంటి నానబెట్టాలి కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఇట్లా పెట్టేస్తే నీరు వస్తుంది దాంట్లో సాల్ట్ వల్ల సాల్ట్ వల్ల క్యాబేజీలో కూడా ఉంటుంది కొంచెం నీరు మిక్స్ అయిందంటే దాన్ని చూసి అప్పుడు మళ్ళీ సరిపోలేదు అట్లా
మిక్స్ అవ్వలేదు అంటే కొంచెం వాటర్ పోద్దాం, ఎక్కువ పోయొద్దు, కొంచెం పోసుకోవచ్చు. ఓకేనా? ఇది ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం చేతిలో వేసుకొని టేస్ట్ చూస్తే ఉప్పు గురించి తెలుస్తుందిగా, తెలుస్తుంది కారం మనకి ఎంత అనేది తెలిసిపోతుంది. దీన్ని ఒక పక్కన పెడతాం. అయితే పక్కన పెట్టేద్దాము. బాగా మెత్తగా అయింది సరే, నీళ్ళు కలపట్లయిందా అంటే పది నిమిషాలు ఉంచేస్తే 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మెత్తగా అయింది అంటే కలిపి పెట్టేసుకొని మనం తర్వాత అయినా చేసుకోమని ఇష్టం. ఎంతసేపు నానబెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఈ లోపల నూనె పెట్టినట్టున్నావుగా? నూనె పెట్టాను, నూనె బాగా వేగినట్టుంది. ఇదిగో ఇదేదో పడవ, బాగా పడవ, నల్ల పడవ అయిందా? నల్ల పడవ వేగినట్టుంది. ఇంకో పడవ వేసి చూడు, చిన్న పడవ వేసి చూడు, నూనె కాగిందో లేదో తెలుస్తుంది కదా. ఓకే ఓకే, ఇప్పుడు వేసుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత వేసుకుంటే ఏమి, మామూలు పకోడీలే కదా. బజార్లో బండ్ల మీద చూస్తూ ఉంటాం, ఇంట్లో ఎప్పుడు చూడలేదు. మా అమ్మ వేసేటప్పుడు కూడా ఎప్పుడు చూడలే. ఇట్లా చకచక వేసుకుంటూ పోయినావు, లోపల అతుక్కోవు అవి. షూర్? సరే ఓకే, చూద్దాంలే. వేగిందా? వేగినట్టుంది. ఎర్ర లేదు. ఇప్పుడు మనం నూనె కాగబెట్టినప్పుడు వేసినప్పుడు ఇట్లా నురుగు వస్తుంది కదా, ఆ నురుగంతా పోయిన తర్వాత వేగినట్టే. ఇంకా ఈ నురుగు ఎప్పటికి పోతుంది? పోతుంది, చూడండి ఒకసారి. అప్పటికని లోపల మాడిపోతాయో, మళ్ళా తిప్పోసారి. ఇంకా వేగలేదు. ఇవి కరకరలాడితేనే టేస్ట్, క్రిస్పీగా లేకపోతే ఇంకా మామూలుగా ఉంటుంది, క్యాబేజీ కూరలాగా ఉంటుంది అంతే. సరే చూద్దాం, ఇంకొంచెం వేగనే అయితే. వేగి, బాగా వేగింది. ఇప్పుడు ఇది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కదా, టపాటపా సౌండ్ కూడా వచ్చిందిగా. పెద్ద పీల్చినట్టు కూడా లేదు, లేదు ఏంటంటే నూనె ఏంటంటే మరి ఎక్కువ కాకుండా మీడియం సైజులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వాయ సరే వేసేసాయి. ఇదండి ఫైనల్ షేప్ వచ్చేసింది ఇట్లా. ఇది సూపర్ సూపర్ టేస్ట్ క్యాబేజీ పకోడీ ఇట్లా రెడీ అయిపోయిందండి. ఎక్సలెంట్గా ఉంది, చుట్టానికి కూడా నోరూరుతున్నట్టు. ఈ మా ఈ వంటకం మీకు నచ్చిందంటే, నచ్చుతుందిలే, ఎట్లాగో నచ్చుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, మీరు చేయండి, 10 మంది చేత చేయించండి. మంచి పనులు ఎప్పుడు అలాగే చేయించాలి. ఓకేనా? బాయ్.